హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ మధు. మన ఛానల్లో కంటెంట్ నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం వీడియో చివరిదాకా చూడండి గైస్, అప్పుడే మీకు అర్థమవుతుంది నేను చెప్దాం అనుకున్నది. మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, అది ఓపెన్ టెలిగ్రామ్, పబ్లిక్ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. అనాథ సుఖీ భావ అని మీరు టైప్ చేస్తే మన గ్రూప్ వస్తుంది. దాంట్లో అయితే మీరు జాయిన్ అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మన గ్రూప్లో అయితే మనం షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూసేది పెసర పంట గైస్. ఈ పెసర్ని జనవరి 5న అట్లా విత్తనాలు అయితే చల్లడం జరిగింది. పెసర మేము యూజువల్గా అయితే కల్టివేట్ చేయము. మా మినిమం చేలో ఓ పక్కన అయితే మనకి వాటర్ 15 రోజుల దాకా నిల్వ ఉండటం వలన మొక్క అయితే చనిపోయింది. అలా చనిపోవటం వలన మేము విత్తనాలు అయితే చల్లాము. ఇది మామూలుగా కొట్టలమ్మే విత్తనాలే, స్పెసిఫిక్గా ఈ వెరైటీ అనేము అట్లయితే విత్తనాలు కొనేం తీసుకురాలేదు. కొట్టలో దొరికే విత్తనాలే జనవరి 5న జమడం జరిగింది. ఇప్పుడు క్రాప్ వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ 32-33 రోజులు, ఇంకో 4-5 రోజుల్లో ఇది పోత అయితే మనకి తగిలిద్ది, పోత మొగ్గలు లాంటివి. ప్రజెంట్ ఎక్కడ తగలలేదు కానీ 1 వీక్ తర్వాత అయితే మనకు పెసర పోత అయితే వచ్చేస్తుంది. ఇది 30 రోజులు పోత చేనే కదా. గ్రోత్ అయితే చాలా బాగుంది గాయస్. లేట్గా జిమ్మినా సరే మొక్క ఆరోగ్యకరంగా పెరుగుతుంది, కొమ్మలు కూడా ఎక్కువగానే వస్తుంది. నాటు వెరైటీనే ఇది. దీనికి పోత వచ్చిన కాడ నుంచి అయితే నోవాయూరాను క్లోరోలో కలిపి స్ప్రే చేసుకుంటే పోతల పురుగు ఏమైనా వచ్చినా ఈజీగానే కంట్రోల్ అవుతుంది. పెసర్లో అంత ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే పెసర్లో పోత అనేది పై పక్క ఉంటుంది. మనం స్ప్రే చేసినప్పుడు పోతలోకి పురుగు మందు వెళ్ళిపోయి పోత అయితే ఈజీగానే కంట్రోల్ అవుతుంది. మొక్క పెసర కూడా కాడ బాగా పెరిగిపోయి పోత రావట్లేదు అనుకుంటే ఫాంటాక్ ప్లస్ గ్రోమర్ వాళ్ళది అది కానీ గోద్రేజ్ వాళ్ళు డబల్ కానీ ఇలాంటివి మనం స్ప్రే చేసుకుంటే పోత అయితే పెసరకు కూడా తొందరగా వస్తుంది. పెసరకి ఫ్లవరింగ్ స్టేజే క్రిటికల్. ఆ ఫ్లవరింగ్ స్టేజ్ కూడా ఎక్కువ రోజులు ఏమి ఉండదు, ఒక 20 రోజులే ఉంటుంది పెసర పంటకి. ఆ 20 రోజుల్లో కూడా 2 సార్లు అమిస్టర్ టాప్ ఒకసారి, కస్టోడియా ఒకసారి, అట్లా ఆ 2 ఒకసారి, వాటిలో కూడా మనము పురుగు మందు రేమాన్ ఒకసారి, ఇంకోసారి ఎవిసెంట్ ఇలాంటి పురుగు మందులు కూడా ఇచ్చుకుంటా ఒకసారి. పోతరగే మందులు కూడా ఇచ్చుకుంటే సరిపోతుంది. పెసర పంటకు విషయానికి వస్తే పెసర పంటకు అయితే మినిమం పంటకి అంత ఖర్చు అవ్వదు. మినిమం పంటకు వచ్చి అంత దిగుబడి రాదని చెప్పుకోవాలి. ఖర్చు తక్కువ, ఆదాయం కూడా మినిమం వచ్చినంత రాదు, ఆదాయం తక్కువగానే ఉంటుంది. కానీ పెసర పంటలో ఉండే అడ్వాంటేజ్ అంటే మనకు మిషన్ కట్టింగ్కి చాలా అనుకూలంగా ఉంటుంది. కాపు అంతా పై పక్కనే ఉండటం వలన మన కాయ అయితే ఏం డ్యామేజ్ అవ్వకుండా ఉండి వస్తుంది. పెసర కూడా 2 దఫాలు కాస్తుంది, మినిమం అయితే 3 దఫాలుగా కాపు కాస్తుంది, కానీ పెసలు అయితే మనకు 2 దఫాలు కాస్తుంది. మిడిల్ ఈ మొక్క ఉంది కదా, మిడిల్ ప్లేస్లో ఒకసారి కాపు కాస్తుంది, మళ్ళీ తల మీద ఒకసారి కాపు కాస్తుంది, 2 సార్లు కాపు కాస్తుంది. పెసర కాపు అనేది 20 రోజులు ఉంటుంది. మినిమం కాపు అయితే 40-50 రోజులు దాకా ఉంటుంది మినిమం కాపు. పెసర కాపు ఫ్లవరింగ్ మీద ఒక 20 రోజులే ఉంటుంది. ఆ 20 రోజులు క్రిటికల్గా మనం కాపాడుకుంటే పెసర మీద కూడా ఎకరానికి 7-8 గంటలు అంతగా అలా తీసుకోవచ్చు, అంతకుమించి ఎక్కువ తీయలేము పెసర్లో. ఖర్చు తక్కువగా ఉంటుంది, మినిమం ఖర్చు ఎకరానికి ఒక మందుల ఖర్చు 7-8 వేలు ఉంటే పెసర్లో మనం 4 వేలలోనే మందులు ఖర్చు అయిపోతుంది. సాగు ఖర్చు కూడా తక్కువగానే ఉంటుంది, మిషన్తో కోసుకుంటే సరిపోతుంది. మినిమం అయితే మిషన్తో అన్ని వెరైటీలు సూట్ అవ్వదు, క్రాప్ పెరిగినా ఒకసారి సూట్ అవ్వదు. పెసరకి అయితే ఆ ప్రాబ్లం ఉండదు గైస్. ఖర్చు తక్కువ, ఒక గిట్టుబడి దాడు ఉంటే పెసర్లో ఆదాయం బాగా వస్తుంది. మినిమం మీద పెసరు రేట్ ఎక్కువ ఉంటే మనం పెసర్లో ఆదాయం తీసుకోవచ్చు, అట్లా లేకపోతే మనం పెసర్లో కూడా ఆదాయం తీసుకోలేము. అది గైస్ పెసర పంట గురించి కొంతమంది రైతులు అడిగారు, అందుకే తీశాను. నేను చెప్పినట్టు క్రిటికల్ స్టేజ్ అనేది ఉంటుంది పెసర పంటకి. ఆ టైంలో కొంచెం ఎకరానికి 2 వేలు ఖర్చు పెట్టే అలా ఒకసారి 2 వేలు, ఒకసారి 1500, అట్లా 2 సార్లు మందులు కొట్టుకుంటే చాలు. ఎక్కువగా పెసరకు మందులు కూడా అడగదు మనకి పంట. ఇది ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత ఒకసారి తీస్తాను. ఇది నాటు వెరైటీనే. దిగుబడి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయవాకండి. మనకి గిట్టుబడి దాడ బాగుంటే మంచిగా ఉంటుంది. ఎకరానికి 7 గింటాలు అంతకుమించి అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. అది గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అన్నదాత సుఖీభావ.